శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని భక్త వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల తిరుపతి దేవస్థాన మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ శాఖ బాధ్యులు పరమహంస దాస్ మాట్లాడారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల తిరుపతి దేవస్థాన మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ శాఖ బాధ్యులు పరమహంస దాస్ మాట్లాడుతూ దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఆవిర్భావం దివ్యమైందని అన్నారు. జనులందరినీ ఉద్ధరించడానికి ఆయన ఆవిర్భవించాడని, ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చిన్నారులు గోపిక శ్రీకృష్ణుని వేషధారణలతో పలువురిని అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి సిద్ధులు, అనిల్, సురేష్, స్వామి, అంజయ్య, మదన్మోహన్, మౌనిక, చక్రి, కోటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనూ అనేక చోట్ల ఈ భగవద్భక్తత్వాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడమే విశేషంగా కృషి చేస్తుంది. అలాగే మన నల్గొండ పట్టణంలో కూడా మా రవీంద్రనగర్లో ఉన్నటువంటి భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ కేంద్రంలో ప్రతి శుక్రవారం మరియు ఆదివారం సత్సంగం జరుగుతుంటుంది. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలు జరిగేటువంటి భగవద్గీత శిక్షణ తరగతులని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితాల్లో పరివర్తన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.